వెల్కమ్ టు మహతి న్యూస్. ప్రకాశం జిల్లా కనికిరి మండలంలో ఏసీబీ వలలో చిక్కిన మరో అవినీతి తిమింగలం 30,000 లంచం తీసుకుంటుండగా కనికిరి మండలం సర్వే ఎర్ అల్లం రంగస్వామిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు వంగపాడుకు చెందిన రైతు కాకర్ల వెంకటేశ్వర్ల నుండి లంచం తీసుకుంటుండగా సర్వేర్ను పట్టుకున్న ఏసీబీ అధికారులు మరియు ఏసీబీ డీజీ గారైన శ్రీ కేవీ రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ప్రకాశం జిల్లా ఏసీబీ వాళ్ళం ఈ ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది. విషయానికి వస్తే వంగపాడు ఈ కనిగిరి మండలం వంగపాడుకు చెందిన కాకర్ల శ్రీనివాసన్ అనే అతను వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు మొత్తం ముగ్గురు కలిసి ఒక్కొక్కరికి 2.42 ఎకరాస్ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. ఆ వచ్చిన భూమిని వాళ్ళకి పట్టాదారు పాస్బుక్లు కూడా ఉన్నాయి. అయితే ఆ భూమిని సబ్డివిజన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తారీఖు అతను గ్రామ సచివాలయంలో గురువాజీపేట గ్రామ సచివాలయంలో అప్లై చేశాడు. అప్లై చేసిన తర్వాత వచ్చి ఈయన మండల సర్వేరు అల్లం రంగస్వామి గారిని కలవడం జరిగింది. దాని మీద ముగ్గురికి 20,000 60,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అతను డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఈ కాకర్ల శ్రీనివాసులు అతనితో నెగోషియేషన్ జరిగితే చివరికి 50,000కి ఫిక్స్ అయింది. అది ఆ 50,000లో ముందుగా మొదటి విడతగా 30,000 రూపాయలు ఇచ్చేట్టు, తర్వాత సర్వే రిపోర్ట్ ఇచ్చే రోజు మిగతా 20,000 రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పందం జరిగింది. అయితే వాళ్ళ అన్నదమ్ములకి వీళ్ళందరికీ ఇతనికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యారు వీళ్ళు. దాని మీద మేము ఎంక్వైరీ చేసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టుకొని ఈ ట్రాప్ ఆర్గనైజ్ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2:25 ప్రాంతాల అతను ఆఫీస్లో ఉండగా ఈ ఫిర్యాది కాకర శ్రీనివాసన్ కలవడం జరిగింది. అతను డబ్బులు అడిగితే ఆ డబ్బులు 30,000 ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అతను దాన్ని కౌంట్ చేసుకుని ఆ పక్కనే ఈ సర్వే సంబంధించిన టూల్ టోవర్ బాక్స్ అనే ఉంది, టోవర్ బాక్స్ ఆ బాక్స్ దగ్గర బాక్స్లో పెట్టుకోవడం జరిగింది. తర్వాత మేము కెమికల్ టెస్ట్ కండక్ట్ చేస్తే అతని రెండు చేతులు కూడా కలరవుట్ చేస్తుంది. అలానే ఆ టోవర్ బాక్స్ కూడా మేము ఇన్నర్ లైనింగ్స్ అన్నీ చేసాం, చేస్తే అది కూడా సర్ఫేస్ కూడా కలర్ చేంజ్ అయింది. సో ఇదే కాకుండా గతంలో ఒక 50 డేస్ బ్యాక్ అంటే 11 ఆగస్ట్ 11న ఇదే కనిగిరిలో మేము కాకర్ల సారీ వేణుగోపాల్ రెడ్డి చెప్పి విలేజ్ రెవెన్యూ ఆఫీస్ని కూడా ట్రాప్ చేయడం జరిగింది. అతని దగ్గర కూడా 30,000 యాక్సెప్ట్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది అన్నమాట. సో ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాము.